హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర వాటర్ ఎక్కువ వచ్చేసాయండి, వరదలు వచ్చేలాగా వచ్చాయి. మేమైతే భయపడ్డాం కానీ ఏమైనా వరదలు ఏమైనా వస్తాయేమో అనేసానని, కానీ అయితే రాలేదు. ఈ వాటర్ అంతా ప్రాజెక్టులంతా గేట్లు తీసేస్తే వస్తాయండి. ఇక్కడ పెద్ద కాలువ అది, అట్లా వెళ్ళడానికి అనేసానే ఆ కాలువ. ఇంకా లాస్ట్ ఇయరు వరదలు వచ్చాయి, అంతకుముందు 2019లో కూడా వరదలు వచ్చాయి. ఎక్కడైనా బయట రాష్ట్రాలలో అక్కడ వర్షం పడితే ఫుల్ అయిపోతాయి కదండి. ఇంకా అట్లానే ఉంటే ప్రాజెక్టులు డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇట్లా ప్రాజెక్టు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా వాటర్, అట్లా ఫుల్ అయిపోయేసరికి ఇట్లా గేట్లు తీసేసి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, నేను మార్నింగ్ చూసినప్పుడు ఇంకా వెనక్కి ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, రోడ్లేకి వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ కనపడలేదు కానీ అటు సైడ్ రోడ్లేకి వచ్చేసాయి వాటర్ అంతా. కొంచెం ఒక 2-3 అవర్స్లోనే అంత హైట్ వచ్చేసాయండి వాటరు. ఇంకా ఇక్కడ మిద్దెపైకి వచ్చాను, పిల్లలు వాటర్ చూద్దామనేసాను మిద్దెపైకి వస్తే. ఇంకా వాళ్ళ కోసం అని వచ్చినా నేను. ఇంకా అక్కడ జాగ్రత్తగా ఉండాలి కదండి, పిల్లలకు తెలియదు గ్రిల్స్ ఉన్నాయి అక్కడ, దాని మీదకి ఎక్కుతూ ఉంటారు. మిద్దెపైకి వస్తే ఇంకా వాళ్ళ కోసం అని ఎవరైనా మా ఆయన కానీ నేను కానీ ఇద్దరు వచ్చి వాళ్ళకి కాపలా ఉంటామన్నమాట, ఎవరో ఒకరు వచ్చి. ఇంక ఇక్కడ చూడండి, ఇసుకంతా ఎట్లా చేస్తూ ఉన్నారో వాళ్ళు. ఇసుకని నేను సమ్మర్లో కుండ కింద వేసుకుంటే చల్లగా ఉంటుందని తెచ్చుకున్నానండి. వేరే చోట ఎవరో ఇల్లు కడుతుంటారు కదా, అట్లా వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చుకున్నాను నేను ఆ ఇసుక. ఇంకా చలికాలం కానీ ఇట్లా వర్షాకాలంలో చల్లగా తాగలేము కదా, మేము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోమండి వాటరు, కుండలోనే పెట్టుకుంటాము. ఇంకా ఇసుక అట్లా పైన పెడితే వాళ్ళు కుండ పగలగొట్టేసి ఇసుక అంతా కింద పడేసినారు. వర్షం వచ్చినప్పుడు కొంచెం వెళ్ళిపోతుంది అది వర్షంలో కొట్టుకొని. ఈ పాప అలానే ఈ బాబు వచ్చేసి మా ఇంటికి ఎదురుగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారండి, రోజు వస్తారు. అట్లానే మా పిల్లలు కూడా ఎప్పుడైనా వెళ్తారు. ఎవరింటికి వెళ్ళరండి, నేను ఎక్కడా పంపించను బయటకి, ఎందుకంటే మెయిన్ రోడ్డు కదా, వెహికల్స్ అంతా వస్తూ ఉంటాయి, అందుకే నేను ఎక్కడికి పంపించను. మేము ఉంటేనే కిందకి తీసుకొని వెళ్ళి రోడ్డు మీద అట్లా కాసేపు వదిలి పెడతాం, కానీ పిల్లల్ని మాత్రం ఒక్కరిని పంపించమండి. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫీల్ అవ్వడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ కదా. అయినా కూడా మా పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళారండి, గేట్ తీసుకొని ఎంత ఉన్నా కానీ గేట్ లోపలే ఆడుకుంటారు, గేట్ తీసుకొని బయటికి వెళ్ళరు. అలానే ఇక్కడ నేను అలోవెరా నాటానండి కలబంద. నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే కుంపట్లో పెట్టుకొని ఉన్నాను, అది పగిలిపోయిందని ఇంకా పడేయడం ఇష్టం లేక మళ్ళీ వేరే దాంట్లో నాటుకున్నాను. చిన్న చిన్న మొలకలు వచ్చుంటే పక్కన దాన్ని పెట్టుకొని కింద వేరే దాంట్లో నాటుకున్నా, ఇది పడేయలేక నేను మళ్ళీ అట్లనే పెట్టేశాను. బాగా వచ్చిందండి పచ్చగా చూడండి. ఇది ఫేస్కి అట్లా అప్లై చేసుకోవచ్చు, అలానే జుట్టుకి పెట్టుకోవచ్చు, డైరెక్ట్గానే అప్లై చేసుకోవచ్చు అండి, ఏం కాదు. వేల ఫేస్కి అప్లై చేసుకోవాలనుకుంటే దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఫేస్కి అట్లా పూసుకుంటే కూడా పింపుల్స్ కానీ లేదంటే డ్రైనెస్ అట్లా కంట్రోల్ అవుతుంది. నేనైతే చలికాలం అయితే అంతా పగుళ్ళు వస్తుంటాయి కదా, అట్లాంటప్పుడు ఈ దీన్ని నేను ఈ జెల్ అంతా డైరెక్ట్గా అట్లనే చేతులకి ఫేస్కి అప్లై చేసుకుంటానండి. ఇప్పుడు జెల్స్ ఉంటాయి కదా, కోల్డ్ క్రీమ్స్ అట్లా ఉంటాయి కదా, ఆ విధంగా కూడా బాగా యూస్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి అలోవెరా అలా అప్లై చేసుకుంటే కూడా. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట, 3 అలా అయ్యింది చూడండి. రోజు మబ్బులు వేసుకుంది కానీ వర్షం ఏమొస్తుందిలే అని అనుకున్నాను, సూపర్ మార్కెట్కి వెళ్దామనుకున్నా. ఈ వర్షంతో అస్సలు వెళ్ళలేకపోయానండి చూడండి, ఇంట్లో కూడా సరుకులన్నీ అయిపోయాయి. వర్షం ఎలా వస్తుందో ఆగకుండా ఒక రోజంతా పడిందండి వర్షము. ఎంతో బాగుందో చూడండి, షవర్ బాగుంది చూడండి. ఇప్పుడెక్కడ శనగపిండి ఉందా?
కాఫీ నో కాఫీ పాలు తాగండి, పాలు వేసిస్తా. ఏం చిట్టి ఏడుస్తా అన్నావు? నువ్వు చెప్పినావా వెళ్ళేసి వచ్చినామని? వాడు చెప్పలేదు లేదు వెళ్ళలేదు. చూడు వర్షం ఎలా వస్తుంది చూడు, వెళ్ళలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా నిద్ర లేచిందా? అందుకే ఈరోజు సామాన్లు కూడా క్లీన్ చేయలేదు, మొత్తం డర్టీ డర్టీ డర్టీ. కాఫీ అలవాటు లేదు, టీ అలవాటు లేదు, ఫైనల్గా పాలు తాగలేదు. ఏమైనా స్నాక్స్ చేద్దామంటే కూడా ఏమీ లేవు. ఈ వర్షంలో ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోలేక ఇలానే అడ్జస్ట్. ఇంకా నైట్కి వంట చేద్దామనేసని టమోటాలు కట్ చేస్తున్నానండి. పచ్చి టమోటా చట్నీ ఆల్రెడీ మీకు నేను వీడియో పెట్టాను కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీను నేను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం చపాతి అట్లానే రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ గమనిస్తున్నారా, నేను టమోటాలు కట్ చేశాను కదా, అక్కడ చూడండి ఒక్క దాంట్లో కూడా విత్తనాలు లేవండి. అసలు టమోటాలు పండిన దాంట్లో కూడా విత్తనాలు లేవు చూడండి, ఏమాత్రం అస్సలు విత్తనాలే లేవు. అన్ని కాయలు కట్ చేశాను కానీ నేను విత్తనాలే కనపడలేదు. ఇదేం విడ్డూరం కాలం, కలికాలం అంటే ఇదే కదా, విత్తనాలు కూడా రావడం లేదు. చూడండి పచ్చి కాయలో కూడా ఏదో ఒకటి రెండు అట్లా చూశాను అంతే నేను విత్తనాలు. ఇది కూడా ఒక బిజినెస్లో ఒక భాగమే అని అనుకుంటా. చూడండి దీనికి కూడా ఎక్కడో ఒక్కొక్కటి ఉన్నాయి, అసలు పండిన కాయలు అస్సలు లేవండి. చూడండి అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడైతే అంత విత్తనాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేటివి. అప్పుడు విత్తనాలన్నా తీసుకొని వచ్చి చిన్న చిన్న పాదులు చేసి దాంట్లో నారు పోస్తూ ఉన్నాం. నారు పోస్తే 3 నెలలు పడుతుందండి నారు రావడానికి. ఏదైనా కానీ వంకాయ కానీ లేదంటే పచ్చిమిరపకాయ నారు అట్లానే ఇట్లా టమోటాలు అట్లా అంతా నారు పోసి నాటుతూ ఉన్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు. లేదంటే తోటకి ఏ తెగులు రోగము అట్లా ఏం లేకుంటే బాగా పండినోటివి టమోటాలు తీసుకొని ఎండబెట్టి కడిగేస్తారు ఫస్ట్ నీళ్ళల్లో వేసి. ఆ తర్వాత బూడిద ఉంటుంది కదా, మనం కట్టెలు పోయి మంటిస్తుంటాం కదా, ఆ బూడిద తీసుకొని బూడిదలో అంతా విత్తనాలు వేసి కలిపేసి వంకాయ విత్తనాలు కానీ ఏ విత్తనాలైనా కానీ కలిపేసి బాగా ఎండబెడతారండి. బాగా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పాదులు తీసి చేత్తోనే ఒక్కొక్కటే వేస్తారు. నేను కూడా వేసినాను, ఎందుకంటే మేము కూడా వ్యవసాయం చేసేవాళ్ళమే కదా, నేను కూడా వేసినాను అట్లా. ఇప్పుడైతే ఏంటో అసలు విత్తనాలే లేకుండా కాయలు వస్తున్నాయి చూడండి, ఇదే విడ్డూర కాలం అయిపోయింది. ఏం పేరు నీ పేరు చిట్లక్కి? లిఖిత్ పేరు మార్చుకున్నాడు ఈరోజే. మరి నీ పేరు మార్చుకుని నవ్వుతే ఎట్లా? నువ్వు మార్చు, నీ పేరు ఏంటో చెప్పాలి కదా, మళ్ళీ రేపు ఎప్పుడైనా నీ పేరు వాళ్ళు తెలుసుకుంటారు కదా, నిన్ను పిలిచాలన్నా కూడా చెప్పు. ఏం పేరు నీ పేరు? చెవులో చెప్తా మరి నాకు అందరికి వినపడద్దా? సరే చెవులోనే చెప్పు. లిఖిత్ పేరు చెప్పు. చెప్పు గట్టిగా చెప్పు వినపడ. స్పైడర్ మ్యాన్ అంట, స్పైడర్ మ్యాన్ అని ఆయనే పేరు మార్చుకున్నాడు కొత్త. మేమంతా జాతకాలు చూసి పేరు పెడితే ఆ పేరు నచ్చలేదు,
ఈ పేరు నచ్చింది అంటారు స్పైడర్ మ్యాన్. ఇంకొకరు ఉన్నారు మా ఇంట్లో ఐరన్ మ్యాన్. మా ఐరన్ మ్యాన్ ఇప్పుడే నిద్ర లేచి వచ్చినాడు 6 గంటలకి. కొంచెం తల పైకి ఎత్తండి ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హలో హలో. వాట్ హ్యాపెండ్ ఐరన్ మ్యాన్? ఐరన్ మ్యాన్ బాగా అలిగేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.